మెదక్ జిల్లా రామంపేటలోని శ్రీ పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో దశమ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రామయ్యంపేట మరియు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన వందలాది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా కొనసాగాయి. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం కన్నుల పండుగగా కొనసాగింది. పెద్ద సంఖ్యలో ఆలయానికి భక్తులు రావడంతో ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మన నాలుగు రోజులుగా బ్రహ్మోత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా కళ్యాణ ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా ఆకాశమంత పందిరి భూదేవంత పీఠ వేసి చలువ పందిళ్లలో అందరికీ భక్తులందరికీ కూడా సకల సౌకర్యాలు కల్పించినటువంటి ఆలయ కమిటీ వారు మరి అర్చక బృందం ద్వారా మనకు అందరికీ ఆరు సౌకర్యాలు కల్పించడం జరిగింది.